హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి రజనీకాంత్ ఆరోగ్యం దెబ్బతింది ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అయితే మూవీకి సంబంధించిన కొన్ని సాంగ్స్ అయితే బయటకు ఆ సాంగ్స్ అన్నిట్లో కూడా మంచి రెస్పాన్స్ అయితే సంపాదిస్తుంది అయితే రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ టెన్త్ న దసరా సందర్భంగా అయితే మన ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమాకి సంబంధించి అందరూ కూడా వెయిట్ చేస్తున్న క్రమంలో అటు అపోలో హాస్పిటల్లో రజనీకాంత్ అడ్మిట్ అయ్యారని ఆయనకి గుండె సమస్య ఉంది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వార్త అయితే దానికి సంబంధించి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఆందోళన చెందారు ఎందుకంటే అక్టోబర్ టెన్త్ కి మహా అంటే ఇంకో తొమ్మిది రోజులు ఉంది మరి ఇంత తక్కువ టైంలో ఆయనకి ఇలాంటి ఆరోగ్య సమస్య రావడం ఏంటి అని ఫ్యాన్స్ చాలా ఆందోళన పడ్డారు కానీ దాని తర్వాత డాక్టర్లు మాత్రం ఆయనకి ఏమీ కాలేదని ఆయన నార్మల్ చెకప్ కోసమే వచ్చారని ఆయన ఆరోగ్యం కుదుట పడింది అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు అయితే అధికారికంగా ఫ్యాన్స్ కానివ్వండి ఎవరైనా కూడా ఇలాంటివి నమ్మకూడదు అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అధికారికంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా దీని గురించి ఏమీ మాట్లాడలేదు కానీ అది రూమరా నిజమా అని తెలుసుకోకుండానే చాలా మంది ఫ్యాన్స్ అయితే ప్రజెంట్ బాధపడుతున్నారు అనుకోవచ్చు ఇక ఆయన ఆరోగ్యం అయితే ప్రజెంట్ కుదుట పడింది కాబట్టి ఫ్యాన్స్ కూడా కొంచెం అయ్యారు అనుకోవచ్చు రజనీకాంత్ అంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తారు డెబ్బై మూడు సంవత్సరాలు ఆయన ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు ధీటుగా చేస్తున్నారు ఇక రీసెంట్గానే వెఠాయన్ మూవీకి సంబంధించిన సాంగ్ రిలీజ్ కావడంతో అనిరుద్ అండ్ అదే విధంగా రజనీకాంత్ ఇద్దరు డాన్స్ మూవ్ చేస్తున్న సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు ఫ్యాన్స్ అయితే వెటహన్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు